నమస్కారం. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అజయ ఏకాదశి గొప్పతనం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. అజయ ఏకాదశి పురాణ కథను మనం పరిశీలించినట్లయితే, సత్యహరిశ్చంద్రుడు శనిదోష ప్రభావం చేత భార్యాపిల్లలను విడిచిపెట్టి రాజ్యభ్రష్టుడై కాటికాపరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో గౌతమ మహర్షి హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి, ఈ కష్టాల నుంచి తొందరగా బయటపడాలంటే శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని హరిశ్చంద్రుడికి చెప్తాడు. అప్పుడు కాటికాపరిగా ఉన్నటువంటి హరిశ్చంద్రుడు, శనిచేత పీడించబడుతున్నటువంటి హరిశ్చంద్రుడు శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు గౌతమ మహర్షి చెప్పిన విధంగా ఏకాదశి వ్రతం చేస్తాడు. అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి విష్ణునామస్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజు తన దగ్గర ఉన్నదేదో ఇతరులకు పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించి ఏకాదశి వ్రతం చేస్తాడు. ఇలా ఏకాదశి వ్రతం చేయటం ద్వారా త్వరలోనే శని బాధల నుంచి విముక్తుడయ్యాడని, పోగొట్టుకున్నటువంటి తన రాజ్యాన్ని భార్యాపిల్లలను సత్యహరిశ్చంద్రుడు తిరిగి పొందాడని మనకు ప్రామాణికంగా పురాణాలలో చెప్పడం జరిగింది. కాబట్టి శని దోషాలు, శని పీడలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శని బాధల వల్ల ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు శ్రావణ మాసం బహుళపక్షంలో వచ్చే అజయ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేసినట్లయితే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి, ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి, అజయ ఏకాదశి రోజు హరిశ్చంద్రుడు ఏకాదశి వ్రతం చేయగానే హరిశ్చంద్రుడికి ఉన్నటువంటి శనిపీడ మొత్తం తొలగిపోయిందని పురాణాల్లో చెప్పారు. కాబట్టి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఏకాదశి వ్రతం చేయాలి. అయితే ఏకాదశి వ్రతం పేరుతో రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్లకు కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా వాయుపురాణంలో చెప్పారు. వయసు ప్రభావం వల్ల కానీ, ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల కానీ ఏకాదశి వ్రతం చేయటం అంటే ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు, లేదా రాత్రి వరకు ఆహారం స్వీకరించకుండా రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ అజయ ఏకాదశి రోజు కొన్ని నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉసిరిక పొడి కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు పూజ చేయాలి. శ్రీ మహావిష్ణువును కూడా పసుపచ్చటి పుష్పాలతో పూజించాలి. అంటే పసుపచ్చటి చామంతి పూలు, ఇలా పసుపు రంగు పుష్పాలతో విష్ణువుని పూజించాలి. అలాగే విష్ణువుని పూజించడానికి ముందే సూర్యుడికి తప్పనిసరిగా అర్ఘ్యం ఇవ్వాలి. అజయ ఏకాదశి రోజు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, మీరు పూజ చేసే ముందు ఇంటి యజమాని తప్పకుండా తూర్పు వైపు తిరిగి 12 సార్లు సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యమిస్తూ ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోమని పఠించాలి. సూర్యుడికి అర్ఘ్యమిచ్చాకే విష్ణు పూజ చేయాలి. విష్ణుమూర్తిని పూజించే సమయంలో లక్ష్మీనారాయణ చిత్రపటానికి పసుపచ్చటి చామంతి పూలతో తులసి దళాలతో పూజ చేయటం, పచ్చకర్పూరంతో హారతివ్వటం, పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు నివేదన చేయటం చేయాలి. అలాగే పూజా సమయంలో ఒక మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం జనార్దనాయ నమః. విష్ణుమూర్తికి సంబంధించిన జనార్దన నామాన్ని అజయ ఏకాదశి రోజు చదివితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా విష్ణువుని పూజించిన తర్వాత విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడధ్వజం అంటారు. ఆ గరుడధ్వజం దగ్గర దీపం పెట్టి ఇంటికి రావాలి. ఇలా చేస్తే సంపూర్ణంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భయంకరమైన శని దోషాలను పోగొట్టి శని పీడల నుంచి బయటికి తీసుకువచ్చే ఏకాదశి అజయ ఏకాదశి. అజయ ఏకాదశి సందర్భంగా విష్ణువుని అర్చన చేసే సమయంలో శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన ఏ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం. మరి ఓం జనార్దనాయ నమః. ఈ జనార్దన నామాన్ని ఈరోజు ఎన్నిసార్లు పఠిస్తే అంత అద్భుతంగా విష్ణు కృపకు పాత్రులై సంపూర్ణంగా శని బాధల నుంచి బయటపడవచ్చు. స్వస్తి.